హలో పిల్లలు ఈ వీడియోలో మనం గడియారంలో సమయం అంటే టైం చూడడం నేర్చుకుంటాం చందా తన దుకాణం నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు దారిలో తనకి ఒక చేతి గడియారం దొరికింది ఆ గడియారం దగదగ మెరిసిపోతోంది చందా ఆ గడియారాన్ని తీసి ఇంటికి పట్టుకెళ్ళింది చందా ఆ గడియారాన్ని ఇంటికి తెచ్చాక చూస్తే అందులో ముళ్ళు ఈ విధంగా ఉన్నాయి పిల్లలు మీకు గడియారంలో ముళ్ళు గుర్తున్నాయా రండి ఒక కవిత ద్వారా దీని గురించి మరొక్కసారి చేసుకుందాం నేను గంటల ముళ్ళుని చిన్నగా ఉంటా లావుగా ఉంటా ఎప్పుడెప్పుడు ఒక గంట పూర్తవుతుందో నేను ముందుకి కదులుతా నేను నిమిషాల ముళ్ళుని పెద్దగా ఉంటా పొడుగ్గా ఉంటా ఒక నిమిషం పూర్తయిన ప్రతిసారీ ముందుకు కదులుతా నేను సెకెనుల ముళ్ళుని ఎల్లప్పుడూ అన్నిటికంటే వేగంగా కదులుతుంటాను రెప్పపాటు కాలంలో ప్రతి సెకనుకి ముందుకి పరగడతా ఈ గడియారం ఎంత సమయం చూపిస్తోందో అని చంద ఆలోచిస్తుంది ఇంతలో అకస్మాత్తుగా అక్కడికి ఒక దేవత వచ్చింది దేవత చందాకి ఒక జత మాయా చెప్పులిచ్చి చెప్పింది రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకి నువ్వు ఈ చెప్పులు వేసుకుంటే నువ్వు ఒక వింత ప్రపంచంలోకి వెళ్లగలుగుతావు ఆ ప్రపంచం నీకు ఇష్టమైన వస్తువులతో నిండుంటుంది కాని తను జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే తను సరిగ్గా గంటకి తిరిగి వచ్చేయాలి చంద చాలా ఆనందపడిపోయింది ఇది చెప్పి దేవత మాయమైంది ఇప్పుడు చంద ఆలోచిస్తుంది తనకి గడియారంలో సమయం చూడడం రాదు కదా మరి పన్నెండు ఎప్పుడవుతుందో ఎలా తెలుస్తుంది చంద మరోసారి ఆ గడియారం వంక చూసింది గడియారంలో ముళ్ళు ఈ విధంగా ఉన్నాయి రండి సమయం ఎలా చూడాలో మనం చందాకి సహాయం చేద్దాం పిల్లలు మీకు సమయం చూడడం తెలుసా రాదా మరేం పర్వాలేదు ఇది చూడండి ఒకటి నుంచి పన్నెండు వరకు ఈ విధంగా అంకెలు రాసి ఉంటాయి మొత్తం అరవై నిమిషాలుంటాయి అవి ఈ పన్నెండు అంకెల మధ్య పంచబడతాయి అందువల్ల ప్రతి భాగంలో ఐదు నిమిషాలుంటాయి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఒక్క భాగంలో నాలుగు చిన్న గీతలు కనిపిస్తాయి ఈ విధంగా ఒక్క చిన్న గీత ఒక నిమిషానికి సమానం రండి చూద్దాం మనం గడియారంలో సమయం ఎలా చెప్పగలుగుతామో చందా గడియారంలో సమయం ఈ విధంగా ఉంది పిల్లలు మీరు చెప్పగలరా గంటల ముళ్ళు ఏ అంకెమీద ఉందో అవును పదకొండుకీ పన్నెండుకీ మధ్య ఉంది పిల్లలు ఎప్పుడైనా సరే గంటల ముళ్ళు రెండు అంకెల మధ్య ఉంటే అప్పుడు మనం వాటిలో చిన్న సంఖ్యను తీసుకొని ఎన్ని గంటలయిందో అది చెప్పాలి అయితే చందా గడియారంలో ఎన్ని గంటలైనట్లు అవును పదకొండు గంటలైంది ఇప్పుడు నిమిషాల్లో సమయం ఎలా చెప్పాలో చూద్దాం నిమిషాల ముళ్ళు ఏ అంకెమీద ఉందో మీరు చెప్పగలరా పదకొండు మీద ఉంది ప్రతి రెండు అంకెల మధ్య ఐదు నిమిషాల దూరం ఉంటుందని మనకు తెలుసు అంటే నిమిషాల్లో సమయం లెక్కించడానికి మనం పదకొండుని ఐదుతో గుణించాలి పిల్లలు పదకొండు ఇంటూ ఐదు ఎంత యాభై ఐదు అంటే చందాగడియారంలో నిమిషాల ముళ్ళు యాభై ఐదు నిమిషాల మీద ఉంది ఇప్పుడీక చాలా సులభం ఎప్పుడైనా సరే మనం సమయం చెప్పేటప్పుడు గంటలు నిమిషాలు రెండూ చెప్పాలి ఈ విధంగా చందా గడియారంలో ఇప్పుడు సమయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు ఇప్పుడు మీతో పాటు చందా కూడా గడియారం చూసి సమయం చెప్పడం నేర్చుకుంది చందా చాలా హుషారుగా ఉంది ఇక పన్నెండు గంటలవడానికి ఐదు నిమిషాలు మాత్రమే ఉందని అంటే దేవత చెప్పిన దాన్ని బట్టి ఇంకొక్క ఐదు నిమిషాలు ఆగితే సరిపోతుంది ఇక పన్నెండు గంటలు కాగానే ఆ మాయా చెప్పులు వేసుకొని తనకు ఇష్టమైన వస్తువులు ఉండే వింత ప్రపంచానికి చేరుకుంటుంది పిల్లలు ఈ వీడియోలో మనం గడియారం చూసి సమయం చెప్పడం నేర్చుకున్నాం తరువాతి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల సహాయంతో దీని గురించి మరింత తెలుసుకుంటాం